హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త మిషన్ తీసుకోవడం జరిగింది. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చేసి మనకి లోపల ఏమున్నాయన్నది దాని గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ మిషన్ వచ్చేసి అల్ట్రా ఫాస్ట్ మిషన్. ఇది మామూలు జనరల్ మిషన్. ఇది బ్రాండ్ కంపెనీ ఏం కాదు. మామూలుగా మనం దీన్ని ఉపయోగించుకోవడం కోసం తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు లోపల చూద్దాం ఏ విధంగా ఉందని దాని గురించి. ఫ్రెండ్స్, ఇది మిషన్. ఇది కార్డ్, ఇది పవర్ కార్డ్. ఈ మిషన్ ఉపయోగించి మనం కాంక్రీట్కి కానీ వాల్కి కానీ మనం డ్రిల్ చేసుకోవచ్చు. ఈ మిషన్ వచ్చి మనకి మార్కెట్లో 2800 రూపాయలకి మనకి దొరుకుతుంది. ఇది హ్యాండిల్. మనం అడ్జస్ట్మెంట్ చేసుకునేటప్పుడు మనం దీన్ని లూజ్ చేసి మళ్ళీ మనకు అనుకునే విధంగా టైట్ చేసుకుని మళ్ళీ మనం డ్రిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఈ మిషన్తో పాటు మనకి ఇక్కడ డ్రిల్ బిట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇది సిజల్. ఇది మనం ఏంటంటే కటింగ్ మిషన్తో కట్ చేసిన తర్వాత ఈ సిజల్ను ఉపయోగించి మనం గాడి అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇది సిజల్ ఒకటి. అంటే ఈ మిషన్ అనేది మనకి 3 టైప్స్లో మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఓన్లీ డ్రిల్ పనిచేస్తుంది. అలాగే దీన్ని మనం ఇలా పుష్ చేసి ఇలా పెట్టుకుంటే డ్రిల్ అండ్ హ్యామర్ 2 వస్తుంది. మనం స్లాబ్కి, ఫ్యాన్కి కానీ లేకపోతే కాంక్రీట్కి కానీ డ్రిల్ వేసేటప్పుడు మనం దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందాక చెప్పాం కదా, ఈ డ్రిల్ అయితే మనం వుడ్కి వేసేటప్పుడు దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం చిప్పింగ్ చేయాలనుకుంటే మనం ఈ పొజిషన్లో దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకుంటే ఓన్లీ హ్యామర్ వస్తుంది. దీంతో మనం చిప్పింగ్ అనేది చేసుకోవచ్చు. కానీ ఏంటంటే దీంతో చిప్పింగ్ చేయడం వల్ల మిషన్ అనేది మనకి ఎక్కువ మన్నిక రాదు. అందువలన మనం దీన్ని డ్రిల్ మిషన్గా ఉపయోగించుకుంటే మనకి దీని పెర్ఫార్మెన్స్ అనేది మనకి బాగుంటుంది. అలాగే దీంతోపాటు అడ్జస్ట్మెంట్, మనం డ్రిల్ డెప్త్ అనేది వేసుకునేటానికి మనకి ఇలా వస్తుంది. దీంట్లో ఇలా పెట్టి మనం డెప్త్ అనేది సెట్ చేసుకోవచ్చు. మనం ఎంత హోల్ కావాలంటే అంత హోల్ అనేది మనకి అవుతుంది. అలాగే ఇది సిజల్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అలాగే ఇది పాయింట్ సిజల్. మనం కాంక్రీట్ను లేకపోతే ఇంకేదైనా హార్డ్గా ఉండే మెటీరియల్ని మనం దీంతో మనం చేయాలంటే దీన్ని ఉపయోగించి మనం ఈ బిట్ని ఉపయోగించి మనం చిప్పింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే దీంతోపాటు మనకి ఇంకొన్ని బిట్లు అనేది మనకి మిషన్తో ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇది డ్రిల్ బిట్, 8mm డ్రిల్ బిట్. ఇది దీన్ని ఉపయోగించి కూడా మనం డ్రిల్ వేసుకోవచ్చు. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజుని బట్టి. కానీ ఏంటంటే వీళ్ళు ఫ్రీగా ఈ మిషన్తో పాటు ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది 10mm బిట్. ఇది చూడండి. అలాగే ఇది 6mm బిట్. ఇది ఎక్కువగా మనం ఉపయోగించేది 6mm ఉపయోగిస్తాం. మనం హోల్ వేసి తర్వాత స్క్రూలు వేసుకోవాలన్నా లేకపోతే ట్యూబ్లైట్ ఫిట్ చేయాలన్నా మనం ఈ బిట్ను ఎక్కువగా ఉపయోగించేది. ఈ 6mm బిట్ మనకు ఉపయోగపడుతుంది. 8mm బిట్ అయితే మనకి వాష్ బేసిన్ అలాంటివి ఏమైనా కావాలంటే బిగించుకోవాలంటే ఆ బిట్ను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు మనకి ఇది చాలా ఇంపార్టెంట్, మనకి చెక్. ఇది ఇస్తారు. దీనిలో మనం ఐరన్కి మనం హోల్ వేయాలన్నా సరే ఆ బిట్ని మనం మార్కెట్లో కొనుక్కొని వచ్చి దీంట్లో మనం ఇన్సర్ట్ చేసి బిగించుకొని ఇది మనం మిషన్కి పెట్టుకుని డ్రిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇందులో ఏ బిట్ కావాలంటే ఆ బిట్
మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు కీ ఒకటి ఉంటుంది, ఈ కీని బట్టి మనం టైట్ చేసుకోవడానికి ఈ కీ అనేది మనకి ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని మనం బిట్ వేసిన తర్వాత, ప్రజెంట్ మనకి బిట్ దీనికి సంబంధించిన బిట్ మన దగ్గర లేదు, అది ఇలా మనం దీనికి మనం ఫిట్ చేసుకుని డ్రిల్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం చూద్దాం దీనికి సప్లై ఇచ్చి బిట్ ఇన్సర్ట్ చేసి మనం ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే దాని గురించి. ఇప్పుడు దీన్ని మనం బిట్ ఇన్సర్ట్ చేసి డ్రిల్ చేద్దాం ఏ విధంగా డ్రిల్ అవుతుంది దాని గురించి. ముందు మనం ఓన్లీ డ్రిల్లో పెట్టుకుందాం. కొత్త మిషన్ కాబట్టి మనం ఫస్ట్ పెట్టుకునేటప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తుంది. చూడండి ఇది ఓన్లీ డ్రిల్లింగ్, ఇది దీన్ని బట్టి మనం హోల్ అవుతుంది కానీ వుడ్కి మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. మనం వాల్ వేయాలంటే దీని ఈ నాబ్ని అనేది హ్యామర్ అండ్ డ్రిల్లో పెట్టుకుంటాం, ఈజీగా మనకి హోల్ పడుతుంది. చూడండి చూడండి, అలాగే ఇది ఓన్లీ హ్యామరింగ్, ఇది చూడండి బిట్ అనేది తిరగదు. దీన్ని మనం వాల్ చిప్పింగ్ వేసుకునేటప్పుడు దీన్ని మీరు నాకు చెప్పాం కదా అలా మనం పెట్టుకొని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిషన్ అనేది ఇంతకుముందు సేమ్ మిషన్ తీసుకొని వాడడం జరిగింది, బాగా ఇది మనకి పనిచేస్తుంది, అందువలన ఈ మిషన్ని మళ్ళీ కొనుక్కోవడం జరిగింది. అలాగే మీరు ఈ మిషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు ఈ మిషన్ కొనుక్కోవచ్చు. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.